ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఓటర్లు నిర్ణయిస్తారు కానీ ఈసారి ఎన్నికల్లో కమలనాథులు తెలంగాణలో ప్రయోగాలు చేస్తున్నారు గులాబీ పార్టీలో పెద్ద నాయకుల మీద పోటీ చేయడానికి వినూత్న ప్రయోగాలు ప్రారంభించారు ఇప్పటికే కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో కమలం పార్టీ తరపున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్నారు మరి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో బీజేపీ నుంచి ఆయన ప్రత్యర్థి ఎవరు సిరిసిల్లలో బీజేపీ ఎవరిని నిలుపుతోంది వాస్ట్ స్టోరీ సిరిసిల్లలో కలవకుంట్ల తారక రామారావుకు ప్రత్యర్థి ఎవరైనా గులాబీ కారు స్పీడుకు ఎవరూ బ్రేకులు వేయలేరనే ప్రచారం జరుగుతోంది కేటీఆర్ను ఓడించే దమ్మున్న నేత ఎవరూ లేరనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ప్రత్యర్థులుగా ఎవరు తలపడినా గెలిచేది మాత్రం తారక రాముడే అని చెబుతున్నారు ఈ విషయం తెలిసి కూడా బీజేపీ మాత్రం ఒక వినూత్న ప్రయోగం చేసింది కేటీఆర్ను ఓడించలేకపోయినా ఆయన ఉపన్యాసాలకు ధీటుగా బదులివ్వగలిగే కేటీఆర్కు కౌంటర్ను ఇవ్వగలిగే మహిళా నేతను బరిలోకి దింపారు కమలనాథులు పైగా ఆ మహిళా నేత సిరిసిల్ల వాసి కాదు కనీసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రాణి రుద్రమారెడ్డిని సిరిసిల్లకు తీసుకొచ్చి బరిలో దింపారు బీజేపీ ఈసారి సిరిసిల్లలో చేసిన ఈ ప్రయోగంపై భిన్నరకాల చర్చలు జరుగుతున్నాయి మీడియాలో పనిచేసిన అనుభవంతో పాటు గతంలో సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించడం అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బరిలో నిలవడం వంటి అనుభవాలు ఉన్న రాణి రుద్రమ అయితే కేటీఆర్కు పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీ నేతలు భావించారు సిరిసిల్లలో కేటీఆర్పై పోటీ చేసేందుకు రాణి రుద్రమ ముందుకు రావడమే ఓ విజయమనే చర్చ కూడా జరుగుతోంది ఎవరినడిగినా వెనకడుగు వేసేవారే కనిపిస్తున్న నేపథ్యంలో ఓ బలమైన నేతను దింపాలన్న బీజేపీ యోచనకు రాణి రుద్రమ సరిగ్గా సూటైందన్నది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న టాక్ పైగా కేటీఆర్ను గట్టిగా సవాల్ చేయగలిగినా అవగాహనతో ఆయనకు కౌంటర్స్ విసరగలిగినా అది రాణి రుద్రమ వంటి వారికే సాధ్యమనే ఆలోచనతోనే బీజేపీ ఈ ప్రయోగం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుపై పోటీ చేయాలని విజయశాంతిని బీజేపీ పెద్దలు కోరినా ఆమె అందుకు ససేమీరా అన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో కేటీఆర్ వంటి నేతపై రాణి రుద్రమ పోటీ చేయడానికి ఒప్పుకొని అటు బీజేపీ పెద్దల దృష్టితో పాటు ఇటు తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించి ఇప్పుడు వార్తల్లో వ్యక్తమవుతున్నారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్ పైగా ప్రత్యర్థులకు అదిరిపోయే కౌంటర్స్ ఇచ్చే కేటీఆర్ రాణి రుద్రమను తన ప్రత్యర్థిగా అసలు భావిస్తారా భావిస్తే ఎలాంటి కౌంటర్స్ ఉండబోతున్నాయన్న ఓ క్యూరియాసిటీ ఇప్పుడు సిరిసిల్ల ఎన్నికల యుద్ధంలో కనిపిస్తోంది అయితే రాణి రుద్రమ అనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకురాలిని సిరిసిల్లకు తీసుకొచ్చి నిలబెట్టడాన్ని స్థానిక నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే టికెట్పై ఆసరి పెట్టుకున్న లెగ్యుసెక్టర్ శ్రీనివాస్ వంటి పద్మశారి నేత బీజేపీ రెబలుగా సిరిసిల్ల నుంచి బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు మరోవైపు బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆవునూరి రమాకాంతరావు కూడా రాణి రుద్రమ రాకతో కమలదళానికి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు పద్మశాలీలు బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆ వర్గం వారికి టికెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సిరిసిల్లలో కేటీఆర్పై రాణి రుద్రమ ప్రయోగం విఫలమేనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే ఫలితం ఎలా ఉంటుందో ముందే ఊహించడం సరికాదని ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందు ముందు తెలుస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు ఇప్పటికే తన రాకతో పలువురు కీలక నేతలు బీజేపీకి దూరమవుతున్న నేపథ్యంలో స్థానికేతర నేతగా రాణి రుద్రమ క్యాడర్ను ఇతర లీడర్స్ను ఎలా కలుపుకుపోగలుగుతుందనే చర్చ మొదలైంది పటిష్టమైన క్యాడర్ బలంతో బీఆర్ఎస్లో అగ్రనేతగా ఉన్న కేటీఆర్ను మొదటిసారిగా ఎదుర్కొంటున్న రాణి రుద్రమ పోరాటం ఎలా ఉంటుందో చూడాలి మొత్తంగా సిరిసిల్ల ఎలక్షన్ ఫైట్ అన్ని నియోజకవర్గాల కంటే ఆసక్తికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి